నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం. ఊంజల సేవలో ఉభయ దేవేరి సమేతంగా మలయప్ప స్వామి వైభవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు. స్వామి అమ్మవార్ల దర్శనంతో శుభాశీస్సులు అందుకున్న భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా దీపావళి పర్వదినం. కేదారేశ్వర వ్రతాలు విశేష ఆరాధనలతో సందడి చేసిన ఆ బాలగోపాలం. పెన్నా తీరంలో స్వయంభూ గవలసిన గ్రామదేవత. పామిడి గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న పామిడమ్మ ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం ఘనంగా జరిగింది. ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి ఆస్థానాన్ని ఈ నేపథ్యంలో గురువారం ఉదయం శ్రీవారి నిత్య పూజల అనంతరం రంగనాయక మండపం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని బంగారు వాకిలి చెంతకు చేర్చారు. అక్కడ సర్వభూపాల వాహనంపై స్వామి అమ్మవార్లను, అదేవిధంగా మరో పీఠంపై సర్వసేనాధిపతి విశ్వక్సేనులు వారిని వేంచేపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ జీఎంగార్లు, అర్చకులు, అధికారులు ఆస్థానం జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సమర్పించే వస్త్రాలను ఆలయ పెద్ద జీఎంగార్, చిన్న జీఎంగార్లు, టీటీడీ ఇన్ఛార్జీఓ కెఎస్ శ్రీనివాసరాజులు ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయంలోనికి తీసుకువెళ్లారు. దీపావళి ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని మహద్వారం నుంచి వెండివాకిల వరకు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఓం నమో వెంకటేశాయ. దీపావళి మహాపండుగ భారతదేశంలో భారతీయులందరికీ, ముఖ్యంగా హిందువులకు అత్యంత వైభవంగా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి దీపాల ద్వారా అందరి జీవితాల్లో, మనసుల్లో ఉన్న చీకట్లన్నీ కూడా పారద్రోలి కొత్త వెలుగులతో నింపుకోవాలన్న మహోద్దేశంతో ఈ పండుగ జరపబడుతుంది. ఈ పండుగ రోజు తిరుమలలో శ్రీవారి ఆలయంలో మనకు మన ఆస్థానము నిర్వహించబడుతుంది. ఈ దీపావళి ఆస్థాన మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉన్నతాధికారులు, అదేవిధంగా పెద్ద జీవర్ల స్వామి, అర్చకులు అందరూ కూడా వారు పాల్గొనడం జరుగుతుంది. ఎంతో వైభవంగా నిర్వహించుకున్న దీపావళి ఆస్థాన తదనంతరము స్వామివారి కరుణా కటాక్షాలు ఈ పండుగ దినం నాడు సర్వవేళలా కూడా భక్తులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కలగజేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయం నుంచి బంగారు పల్లకిపై ఊరేగింపుగా సహస్ర దీపాలంకరణ మండపానికి విశేష అలంకరణలతో వేంచేశారు. అక్కడ వేదం, గాత్రం, నాదం సహితంగా అర్చకులు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి పంచమహారతులతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై ఆలయ మాడవీధుల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు స్వీకరించారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయాల్లో గురువారం దీపావళి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం పుణ్యక్షేత్రం దీపకాంతులతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో దీపాలను వెలిగించారు. ఆ దీపాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య టీటీడీ జీఎంగార్లు, అర్చకులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు విమాన ప్రదక్షిణగా తీసుకువెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు. ఆ తర్వాత శ్రీ గోవిందరాజస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ దీపాలను శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
అదేవిధంగా తిరుపతి శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామివారికి సమర్పించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ సేవక్షేత్రం కపిలతీర్థం కార్తీక దీపకాంతుల శోభతో కనుల పండుగగా దర్శనమిచ్చింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద కపిలతీర్థం పుష్కరిణి చెంత దీపాలను వెలిగించి భక్తి శ్రద్దలతో శ్రీ కామాక్షి కపిలేశ్వరులను దర్శించుకున్నారు. ఇటు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గురువారం దీపావళి ఆస్థానం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ఆలయ ముఖమండపంలో కొలువుదీర్చి ఆస్థానం నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను విశేష అలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతి అలిపిరిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర మోగు చెవిటి పాఠశాలలో గురువారం దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, తానా ప్రతినిధులతో పాటు టీటీడీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని బాలబాలికలకు స్వీట్లను, టపాసులను అందజేశారు. అదేవిధంగా శ్రవణంలోని చిన్నారులకు సివిఎన్ఎస్ఓ రవికృష్ణ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నాగేశ్వరరావు తదితరులు స్వీట్లను, టపాసులను అందజేసి వారితో కలిసి దీపావళి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలో ముందుగా అర్చక స్వాములు శ్రీ పృథ్వీశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా 12 అడుగుల నరకాసురుడి విగ్రహాన్ని దహనం చేసి దీపావళి పండుగను చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించి అర్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయంలో భక్తులు శంఖుచక్రం, శివలింగం ఆకారంలో దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని రథంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. ఇక దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞానపరశునాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవార్షిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను ఆలయ 4 మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువు తీర్చి పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజాదికాలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం రమణీయంగా సాగింది. చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా ఆస్థానాన్ని నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు తోమాల సేవ నిర్వహించిన అనంతరం ఊంజల మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు రకాల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా అర్చక స్వాములు దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామం పామిడమ్మ తల్లి పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశంగా వినితికెక్కింది. పెన్నానదిలో సాక్షాత్కరించిన గ్రామదేవత ఈ ప్రాంతవాసుల కల్పతరువుగా అభయప్రదానం చేస్తోంది. 9వ శతాబ్దం నాటి పామిడమ్మ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సప్త లోకాలను కాచి కాపాడే కల్పవల్లి ఆదిపరాశక్తి, భూమిలోని సకల ప్రాణులను తన చల్లని చూపులతో అనుగ్రహించే అమ్మలగన్న అమ్మ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఆ తల్లి అనేకానేక రూపాల్లో ఎన్నో ప్రాంతాల్లో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తోంది. రూపం, నామధేయం ఏదైనా ప్రకటితమయ్యే చైతన్యం ఒక్కటే. అందుకే ఆ శక్తి స్వరూపిణి గ్రామదేవతగా వాడవాడలా వెలిసి భక్తులను తన బిడ్డల్లా కాపాడుతోంది. ఆహ్లాదభరితమైన పల్లె సీమల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం గ్రామదేవతలు నిత్య పూజలతో విలసిల్లుతున్నారు. అలాంటి మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా విలసిల్లుతోంది మనమిప్పుడు దర్శిస్తున్న అనంతపురం జిల్లా పామిడిలోని పామిడమ్మ ఆలయం. పామిడి గ్రామదేవతగా శాంత స్వరూపిణిగా అమ్మవారు అభయప్రదానం చేస్తున్నారు.
ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పామిడి గ్రామం ఏర్పడక ముందే 9వ శతాబ్దంలో పామిడమ్మ స్వయంభూగా ఈ పుణ్య ప్రదేశంలో ఆవిర్భవించారు. అటవీ ప్రదేశమైన పామిడి ప్రాంతానికి కల్లూరు గ్రామానికి చెందిన గోపబాలురు గోవులను మేత కోసం ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఓ రోజు పెన్నానది ఒడ్డున గోవులు దాహం తీర్చుకుంటుండగా ఓ నల్లటి రాయి నీటిపై తేలుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని కనులారా గాంచిన గోపబాలురు పరుగు పరుగున వెళ్లి గ్రామస్తులకు విషయం తెలిపారు. గ్రామస్తులు నది ఒడ్డుకు చేరుకుని చూడగా ఆ నల్లటి శిలకు ఓ నాగసర్పం చుట్టుకుని కనిపించింది. అంతలోనే అమ్మలకన్న అమ్మను ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని ఆకాశవాణి వినిపించిందట. అమ్మవారిని పాము ముడివేసుకుని సాక్షాత్కరించినందువల్ల పామిడమ్మగా నాటి నుంచి భక్తులు కొలుస్తున్నారు. గ్రామం అమ్మవారి పేరుతోనే పామిడిగా వ్యవహారంలోకి వచ్చిందని స్థల పురాణం తెలియజేస్తోంది. పెన్నానది ఒడ్డున ఓ వేప చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తులు పూజాదికాలు నిర్వహించేవారు. తదనంతరం 10వ శతాబ్దంలో నొలంబుల రాజులు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. 1869వ సంవత్సరంలో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ముచ్చటగా కొలువైన అమ్మవారి ఆలయం, చక్కటి గోపురం ఆకట్టుకుంటాయి. అంతరాలయంలో అమ్మవారు ప్రశాంత వదనంతో విశేష అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. నిమ్మకాయ మాలలతో మంగళప్రదాయిని దివ్యమంగళ రూపాన్ని గాంచి భక్తులు తన్మయత్వం చెందుతారు. మనస వాచ కర్మణ అమ్మవారిని మదిలో నిలుపుకుని చిత్తశుద్ధితో సేవించే భక్తుల పాలిట కామధేనువుగా, ఆరోగ్యం ఐశ్వర్యం అభిష్టాన్ని సత్వరమే నెరవేర్చే తల్లిగా అమ్మవారు వినితికెక్కారు. అందుకే అమ్మ చల్లని తల్లి, ఆశీర్వదించమ్మా అని మొక్కుకుంటారు. విశాలమైన ఆలయ ఆవరణలో శాఖోపశాఖలుగా విస్తరించిన వేప చెట్టు భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయ ముఖద్వారం వద్ద పామిడమ్మ సోదరుడు పోతులయ్యను భక్తులు దర్శించవచ్చు. అమ్మవారికి ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం రోజున పామిడమ్మ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహిస్తారు. అమ్మలకన్న అమ్మ పామిడమ్మగా పరిఢవిల్లుతున్న ఈ పుణ్య ప్రదేశ సందర్శనం సర్వమంగళప్రదం. ఇప్పుడు చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే మహాపర్వదినం దీపావళి. ఆశ్వయుజ మాసం అమావాస్య వేళ వినీలాకాశంలోని తారాలోకం అంతా భూమిపైకి దిగి వచ్చిందా అన్నంత ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రజలంతా వెలుగు పూల పండుగ దీపావళిని. లక్ష్మీదేవి ఆరాధనలు, కేదారేశ్వర వ్రతాలు, దీపావళి ఆస్థానాలతో తెలుగు ముంగిళ్లు, ఆలయాలు దీపకాంతులతో ప్రకాశించాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు సంప్రదాయ రీతిలో జరుపుకునే చక్కటి వ్రతం శ్రీ కేదారేశ్వర వ్రతం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాస ప్రారంభ గడియల్ని పురస్కరించుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సామూహిక కేదారేశ్వర వ్రతాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ దేవరాయ మండపంలో అత్యంత వేడుకగా సాగిన ఈ సామూహిక వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీ పూజను సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి గజ సింహాసన శోభిత శేషతల్పంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
ముత్తైదువులు కలశ రూపంలో శ్రీలక్ష్మీదేవిని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజను పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ పొట్టి శ్రీరాములు కోడలి వద్ద నరకాసుర వధ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ నరకాసురుణ్ణి బాణాసంచాతో కాల్చిన ఒంగోలు నగరవాసులు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నంద్యాల సంజీవనగర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మహాలక్ష్మికి అభిషేకం పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రజత పుష్పాలతో సహస్రనామార్చన వేడుకగా జరిగింది. భక్తులు దేవదేవుడి విశేష పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయంలో ఆశ్వయుజ అమావాస్య పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ప్రత్యేక అలంకరణల్లో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దీపావళి పర్వదినాన భక్తజన సంద్రంగా మారింది. ఉపాలయంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి సంప్రదాయ రీతిలో అంబారి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు ఆలయ ప్రదక్షిణగా అంబారి సేవలో కరుణించిన జానకీరాములను భక్తులు కనులారా సేవించి పునీతులయ్యారు. ఇటు కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవార్లకు దీపావళి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ముగురమ్మలను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా వీకోటలోని శ్రీ మారెమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆశ్వయుజమాసం అమావాస్య సందర్భంగా శక్తిమాల స్వీకరించిన మహిళలు గ్రామోత్సవంగా ఆలయానికి తీసుకొచ్చిన క్షీర కలశాలతో మారెమ్మకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు నగరం దీపావళి పర్వదిన వేళ ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని పసుపు కుంకుమ చందనాది మంగళ ద్రవ్యాలతో మహాగౌరీదేవిగా అలంకరించి కేదారేశ్వర వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాలలో పాల్గొని పలు రకాల మధుర పదార్థాలను అమ్మవారికి నివేదించారు. అదేవిధంగా తేనెబండలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కూడా కేదార గౌరీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. నల్గొండలోని చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ప్రసిద్ధ శ్రీ పచ్చల ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు మహాదేవుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామివారి ఆలయంలో కేదారేశ్వర గౌరీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముత్తైదువులు సామూహికంగా ఈ వ్రత పూజల్లో పాల్గొని శ్రీ కామాక్షిదేవిని గౌరీదేవి రూపంలో ఆరాధించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భాగ్యనగరం దీపావళి వెలుగులతో కాంతులేనింది. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో అమ్మవారిని గజలక్ష్మీదేవిగా కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఇక ఇటు నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాంబను మహాలక్ష్మీదేవిగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. జంటనగర వాసులు అమ్మలగన్న అమ్మను మనసారా దర్శించుకుని పండుగ వేళ ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి మాండోలిన్ వాద్య ప్రదర్శన వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన యూపీ రాజు బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. Thank you.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.